సొంతం ఉందన్నట్టు కొద్దిగా రెండోదేంటంటే ఇబ్బంది ఏంటంటే సరిపో అక్కడ పోసి మేమంతా కుక్కి బతకాలు సన్నగాయలు మూడు వందలు వస్తాయండి మూడు గ్రేడ్ వస్తాయి నిమ్మకాయ నిమ్మకాయ పొడుగుతోనే మూడు గ్రేడ్ ఒకటి సన్నం ఒకటి లావు పసుపు కొనొచ్చు మీరు గవర్నమెంట్ కొనొచ్చు గవర్నమెంట్ స్టాక్ పెట్టచ్చు పరిగా అపరాలు అయితే పసుపు అటుకి కూడా మిర్చి గాటికి ఆన్లైన్ లో పెడితే ఆ ధర్మం జరుగుతుంది మా ధర్మం జరగదు మా సరుకులు రేతులంతా కాపలా కాయాలి రేతు దిగిన సరుకు పొద్దున్న అమ్మాలి అన్నిట్లో మూడు గ్రేడ్లు వస్తాయండి ఒకటి పారుకాయ రెండవ రకం క్వాలిటీ మూడు రకాలు ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నాయి మా సరుకులు మీరు చూడచ్చు ఈ మూడు రకాలని ఈ మూడు రకాల ఒక రకమే కమిషన్ ఏజెన్సీ కూడా పోనీ రెండో రకాన్ని వాళ్ళు ఎవరికొకరికి అప్పుడిచ్చి మాకు సొమ్ము చేసి మా సొమ్మును మాకు అందిస్తున్నారు డెబ్బై నుంచి నిమ్మకాయలు కోస్తున్నాను ఇప్పటిదాకా ఏ ఇబ్బంది రాదు నేను సొంతంగా దొరుకుంటాను ఇప్పుడైతే ఆటోడి పంపిస్తాను ఇక్కడ జాబ్ సిట్రైన్ దాంట్లో పడేస్తాను మాకేం కూర్చీలు నేను ఎప్పుడు నాలుగైదు రోజులు పోతాను మా కట్టి ఇంతని చెప్తాను ఇప్పుడు రాస్తాను మేము అడిగినట్టు ఇస్తాను ఇప్పుడు మా సరుకు గ్యారంటీ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి చాలా తేడా ఉంటుంది అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది ఈనా విధానం పెట్టింది స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయమంటుంది స్టేట్ యంత్రాంగంలో అమలు చేయమంటుంది సెంట్రల్ యంత్రాంగం ఇక్కడ ఏమి ఇవ్వమంటుంది వాళ్ళ బరువుని మనం మోస్తున్నాం వాళ్ళ బరువు మనం మోస్తున్నాం అర్థమే కదా ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి రైతాంగ యొక్క సమస్య మీద రైతు యొక్క కష్టం మీద రైతు యొక్క లాభదాయకం కోసం ఏ రకంగా పనిచేయాలనేది పనిచేస్తుంది దాంట్లో ఎటువంటి అనుభవమే లేదు ఈరోజు ఈ ఇనామును ఇంప్లిమెంట్ చేసే దాంట్లో సాధక బాధకాల్ని మీ ద్వారా తెచ్చుకున్నాను తప్పకుండా ఎందుకంటే మన మూడు ప్రాంతాల్లో ఆర్కే గారు అలాగే నాగార్జున గారు నేను కలిపి తప్పకుండా ఈరోజు ఈ ఇనాములో పచ్చి సరుకు ఏ రకంగా అయితే ఇబ్బంది జరుగుతుందో మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకుని రాసుకుని ఉన్నాను దీన్ని హైడిస్ట్ కూడా తీసుకెళ్ళి ఎలా దీన్ని మనం ఓవర్కమ్ చేసి చేద్దామనే దానికి ఇది ప్రయత్నం చేద్దాం ఇటు వ్యాపారస్తుల అభిప్రాయాన్ని రైతాంగం మీరు చెప్పిన అభిప్రాయాన్ని ఇంకా మేము సేకరిస్తాం తప్పకుండా ఎందుకంటే ఇద్దరికి మాకు పది రోజులు ఇంప్లిమెంటేషన్ ఆపుదామని చెప్పి చెప్పాలం ఈ వారం పది రోజుల్లో వీలైతే రేపో ఎల్లుండో మళ్ళీ మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి మీ జాగ్రత్తగా మీకు నేర్చారు లేదంటే మీలో కొంతమంది తీసుకెళ్ళి మాట్లాడించి అక్కడి నుంచి పర్యటన కూడా మాట్లాడించి దీన్ని ఎలా చేద్దాం అనేది తొందరలోనే చేద్దాం